బాల్కసుమన్ తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి ఉద్యమంలో యువతను ముందుండి నడిపించడంలో ఆయన పాత్ర అమోఘం కేసీఆర్కి ముఖ్య అనుచరుడిగా కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా టీఆర్ఎస్లో అందరి మిత్రుడిగా ముందుకు సాగుతున్న ప్రజాకర్ష నేత బాల్కసుమన్ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లిన యువ కెరటం ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన నాయకుడు విద్యార్థి నాయకుడి నుంచి ఎంపీగా ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు బాల్కసుమన్ మరి ప్రజానాయకుడు బాల్కసుమన్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం బాల్క సుమన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్ పద్దెనిమిదిన సురేష్ ముత్తమ్మగారుల దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో రేగుంటలో జన్మించారాయన సుమన్ తండ్రి రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉండేవారు సుమన్ తండ్రి బాల్క సురేష్ మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి కార్యకర్తగా చురుకైన పాత్ర పోషించారు సుమన్ సుమన్కు ఒక తమ్ముడు ఒక సోదరి ఉన్నారు సుమన్ ప్రాథమిక విద్య ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు మెడ్పల్లిలో పూర్తి చేశారు తర్వాత కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు ఆ తర్వాత జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్య అభ్యసించారు కోరుట్లలో తన గ్రాడ్యుయేషన్ బిఏ పూర్తి చేసి రెండు వేల మూడులో హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు రెండు వేల ఎనిమిదిలో ఆంగ్ల సాహిత్యంలో పిహెచ్డీలో చేరారాయన ఇలా ఉన్నత చదువులు పూర్తి చేశారు సుమన్ ముందు నుంచి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని మన నిధులు నీళ్లు నియామకాలు మనకు దక్కాలని మన ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోతుందని బాధపడిన వ్యక్తి ఆయన మనకు ఉపాధి అవకాశాలు దూరం అవుతున్నాయని ఇవన్నీ మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే సాధించుకోవచ్చని బలంగా నమ్మిన వ్యక్తి అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తున్న ఉద్యమంలో ఆయన కథం తొక్కారు విద్యార్థిగా ఉన్న సమయం నుంచి ఈ పోరాటం ఆయనలో ఉంది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు సుమన్ రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్లో చేరారు తెలంగాణ రాష్ట్ర సమితి విభాగమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వికు రెండు వేల ఏడులో అధ్యక్షుడిగా పనిచేశారు టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వికు రెండు వేల పదిలో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించారాయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఎంతో బలంగా కోరుకున్న వ్యక్తి ఈ సమయంలో కేసీఆర్కి వెనకుండి వెన్ను దన్నుగా నిలిచారు విద్యార్థులని ముందుండి నడిపించారు ఈ ఉద్యమ సమయంలో లెక్కలేనన్ని కేసులు ఎన్నో ఇబ్బందులు నిర్బంధాలు అరెస్టులు ఎన్నో ఎదుర్కొన్నారు సుమన్ ఉద్యమ పోరాటం ఆయనలో కసి బాగా కనిపించేవి కేసీఆర్ కు సుమన్ ఉద్యమ పోరాటంతో మరింత దగ్గరయ్యారు చివరకు పోరాటాలతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకున్నారు అయితే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆయన్ని బాగా చదువుకున్న వ్యక్తి నువ్వు ఎంపీగా వెళ్లాలని అనడంతో ఆయన సరే అన్నారు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ఆయన్ని పెద్దపల్లి నుంచి లోక్సభకు పోటీ చేయమని చెప్పారు రెండు వేల పద్నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సుమన్ అయితే అప్పటి వరకు జి వెంకటస్వామి కుటుంబానికి కంచు కంచుకోటగా ఉంది పెద్దపల్లి సెగ్మెంట్ కానీ నవ చరిత్ర రాశారు సుమన్ ఈ ఎన్నికల్లో పంతొమ్మిది వందల అరవై రెండులో ఏర్పడింది పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం అప్పటి నుంచి కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది సెగ్మెంట్ జి వెంకటస్వామి ఏం చెప్తే అదే ఆయన రాజకీయంగా ఎంతో పేరు సంపాదించుకున్నారు జి వెంకటస్వామి కుటుంబానికి తిరుగులేని విజయాలు ఇచ్చింది ఈ నెల చివరకు సుమన్ పోటీ చేయడంతో రెండు వేల పద్నాలుగులో ఆ పరంపరకు బ్రేక్ పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కూడా తెలంగాణ ఉద్యమం ఇక్కడ కాంగ్రెస్కు ఎదురు దెబ్బ కొట్టింది చివరకు రెండు వేల పద్నాలుగులో కూడా అదే సీన్ రిపీట్ అయింది ముఖ్యంగా సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉండే ఏరియా వారి మనసు గెలిచిన వారికి ఇక్కడ విజయాలు ఉంటాయి అయితే వెంకటస్వామి కుమారుడు వివేక్ అప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీలోనే ఉండేవారు కానీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన తన పాత గూటికి చేరారు అదే కాంగ్రెస్ పార్టీ ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వివేకానంద్ పోటీ చేశారు ఇటు టిఆర్ఎస్ నుంచి బాలకసుమన్ పోటీ చేశారు చివరకు ఎన్నికల్లో రెండు లక్షల తొంభై ఒక్క నూట యాభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో బాలకసుమన్ గెలుపొందారు వివేక్ ఓటమి పాలయ్యారు ఎంపీగా ఎంపీగా గెలిచిన తర్వాత తమ ప్రాంత అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు సుమన్ మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో దండేపల్లి మండలం గూడెం గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారు అక్కడ సోలార్ దీపాలు సీసీ రోడ్లు ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం ఇవన్నీ పూర్తి చేశారు ఆయన ఎంపీగా పనిచేసిన ఆయనకు తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ఆయన్ని చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీకి నిలబెట్టారు సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొర్లకుంట వెంకటేష్పై ఇరవై ఎనిమిది వేల నూట ముప్పై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఈ ఎన్నికల్లో ఈ గెలుపు తర్వాత తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు సుమన్ బాలక సుమన్ జన ஜனவரி இரவை ஆறு ரெண்டு வேல టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమితుడయ్యారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే సుమన్కి టీవీ జర్నలిస్ట్ రాణి అలెఖ్య గారితో రెండు వేల పదమూడులో వివాహం జరిగింది వీరికిద్దరు పిల్లలు సుహాన్ సుశాన్ ఇక ఆయన ఆస్తులు సుమారు కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల మధ్య ఉంటాయని తెలుస్తోంది ఇలాంటి అవినీతి ఆరోపణలు సుమన్పై లేవు నిఖార్స్ అయిన రాజకీయ నాయకుడిగా అందరూ ఆయన పిలుస్తారు ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఆయన పేరు సంపాదించుకున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా కేసీఆర్ చెన్నూరు నుంచి ఆయనకు టికెట్ ఇచ్చారు మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు ఇక్కడ గెలుస్తారో చూడాలి మీ అభిప్రాయం ప్రకారం చిన్నూరు సెగ్మెంట్ నుంచి ఏ పార్టీ ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి